వెల్కమ్ టు కనిష్క ఐఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. చరిత్రలో మహనీయులు అనే టాపిక్ లో భాగంగా మనం ఈ రోజు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన జహీరుద్దీన్ బాబర్ గారి గురించి చూద్దాం. ఆయన జీవిత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మనం రాయబోయే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని లేదా ఎస్ఐ కానిస్టేబుల్ దాంతో పాటుగా ఇతరత్ర పరీక్షలు ఏవైనా ఉన్నా కూడా అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి. సో అందులో మొట్టమొదటగా మనం ఈ రోజు బాబర్ ఈయన భారతదేశాన్ని పరిపాలించిన కాలాన్ని గనుక మనం తీసుకుంటే 1526 నుంచి 1530 వరకు ఉన్నాడు అని తెలుస్తుంది. సో 1526 టు 1530 హూ రూల్డ్ ఇండియా అనుకుందాం. సో ఈయన 1423లో ఫర్గానా దగ్గర జన్మించాడు. ఫర్గానా అనేది ఈనాడు ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో కలదు. ఫర్గానా దగ్గర జన్మించిన ఈయనకు తండ్రి వైపు నుంచి తైమూరుకు 5వ తరానికి చెందినవాడైతే, తల్లి వైపు నుంచి చంగీస్ ఖాన్కి 14వ తరానికి చెందినవాడుగా చరిత్రకారులు చెప్తారు. అంటే ప్రపంచంలో ప్రత్యేకించి ఆసియా ఖండంలో గొప్ప యుద్ధవీరులుగా పేరుగాంచిన చంగీస్ ఖాన్ తైమూర్ల యొక్క రక్తం బాబర్లో ప్రవహిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఫర్గానా దగ్గర జన్మించిన ఈయన తండ్రి పేరు షేక్ మీర్జా. తండ్రి షేక్ మీర్జా ఫర్గానా పాలకుడు. షేక్ మీర్జా ప్రమాదవశాత్తున 1494లో మరణించాడు. అనగా అప్పటికి బాబర్ వయసు 11 సంవత్సరాల ఒక 6 నెలల కాలమట. ఆ సమయంలో బాబర్ అనగానే మీకు మీనింగ్ కూడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, పులి. ఈ పులి ఫర్గానా పాలకుడు అయ్యాడు. కానీ ఆయన జీవితాశయం అంతా కూడా తైమూర్ పరిపాలించిన సమర్కండ్ను ఆక్రమించుకోవాలి, సమర్కండ్ నుంచి పాలించాలని ఉండే. అందుకని సమర్కండ్ను లక్ష్యం చేసుకొని 2 సార్లు ఆయన ప్రయత్నం చేసిన సమర్కండ్ ఆక్రమణ మాత్రం విఫలమై చివరికి దేశదిమ్మరిగా ఆయన తిరగడం మొదలుపెట్టాడు. తను ఒక 300 మంది అత్యంత నమ్మకమైన సైనికులు, సేవకుల సహకారంతో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస తిరుగుతూ చివరికి చాలా కాలం పాటు దీర్ఘంగా మౌనంగా ఉంటున్న ఈ బాబర్కి ఒక వృద్ధ ఉజ్బెక్ మహిళ చేసిన బోధన ఆయన జీవితాన్ని మార్చింది అని కొందరు చెప్తారు. అదేంటంటే, అమీర్ తైమూర్ ఈ సమర్కండ్ను పరిపాలించినందుకు గొప్పవాడు కాలేదు, అమీర్ తైమూర్ ఆనాడు భారతదేశాన్ని జయించడం వల్ల, దానిపై దాడి చేసి సంపదను తేవడం వల్ల మాత్రమే గొప్పవాడు అయ్యాడు. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఆ యొక్క సమర్కండ్ కంటే ఈ యొక్క భారతదేశం పైన దృష్టి సారించమని చెప్పింది. ఫలితంగా 1509లో ఈ పాలకుడు ఎవరైనా బాబర్ గారు ఈయన కాబూల్ను ఆక్రమించుకొని కాబూల్లో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి క్రమంగా భారతదేశం పైన దృష్టి పెట్టాడు. ఈయన 1526లో భారతదేశంపై సంపూర్ణంగా దాడికి దిగడానికి ముందే 1519లో మొట్టమొదటిసారిగా బిహారా అనే ప్రాంతం పైన, పంజాబ్ ప్రాంతంలో ఒక ప్రాంతం పైన దాడి చేశాడు. 1519 నుంచి 26 మధ్య కాలంలో 5 సార్లు భారతీయ సరిహద్దు ప్రాంతాల పైన దాడులు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న రక్షణను ఆయన అర్థం చేసుకోగలిగాడు. చివరికి 1526లో మాత్రం ఆనాడు ఢిల్లీని పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడీని ఓడించి మొదటి పానీపట్టు యుద్ధం దగ్గర, సో ఈయన భారతదేశంలో తన రాజ్యాన్ని వేలూనుకునేటట్టు చేశాడు. త్రిపాఠి అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం మాత్రం బాబర్కు భారతదేశాన్ని జయించాలన్న కాంక్ష తక్కువే, కానీ తన మధ్యాసియా రాజ్యాలతోటి భూభాగాలతో అనుసంధానం చేసుకోవడానికి అనువుగా పంజాబ్ను ఆక్రమించుకుంటే చాలని అనుకున్నాడట. కానీ అదృశ్యవశాత్తున ఇంకొంచెం పెనిట్రేట్ అయ్యాడు గంగా మైదానాలలో కూడా అన్నది ఎవరు చెప్తున్నారు, త్రిపాఠి అనే చరిత్రకారుడు. కానీ పానీపట్టు యుద్ధ సమయంలో మాత్రం దాదాపు 100,000 సేనానులతోటి ఆ యుద్ధంలోకి అడిగడిగిన ఇబ్రాహీం లోడి కేవలం 10-12 వేల మంది సైనికులనే కలిగి ఉన్న బాబర్ తన యుద్ధ నైపుణ్యం, యుద్ధ తంత్రం రంగరించడం వలన ఇక్కడ విజయం లభించిందంట. దీంతో ఆయనకు సుఖప్రదమైన జీవనం ఏమీ రాలేదు. వెంటనే 1527లో
అప్పటికి భారతదేశంలో 100 యుద్ధాలుగా 100 యుద్ధాల వీరుడిగా పేరు గాంచిన రాణా సంగ్రామ్ సింగ్ ఈయనకి ఎదురయ్యాడు. రాణా సంగ్రామ్ సింగ్ 1727 లో ఎదురయ్యాడు. ఎక్కడ ఈ యొక్క ఆగ్రా పట్టణానికి చాలా సమీపంలో ఉన్న కన్వా దగ్గర. ఆ కన్వా దగ్గర ఈయన ఎదురయ్యే సమయానికి ఇబ్రాహిం లోడి లాగా అరామకుడో లేదా యుద్ధ నిపుణత లేనివాడు కాదు రాణా సంగడు. రాణా సంగడు కూడా 1,00,000 రాజపుత్ర సేనానులతో యుద్ధ రంగానికి అనుగిడినప్పుడు బాబర్ తన సైన్యం భయపడింది. స్వయంగా తన సైన్య తిరుగుబాటును తప్పించుకోవడానికి బాబర్ వాళ్ళందరికీ కూడా అల్లా పేరిట రాజ్యాన్ని స్థాపించాలని నూరిపోయడం వల్లనే ఈ యుద్ధానికి దిగారు ఆ యొక్క నూతనంగా వచ్చిన సైనికులు మధ్య ఆసియా వాళ్ళు బాబర్ యొక్క సైన్యం. కానీ ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యుద్ధాన్ని మార్చారు. పర్షియా నుంచి వచ్చిన ముస్తాఫా అనే పిలువబడే ఒక సైనికుడు ప్రధానంగా ఉస్తాద్ అలీ ముస్తాఫా అనే ఇద్దరే యుద్ధ రంగాన్ని మార్చారు. వాళ్ళు ఉపయోగించిన మందుగుండు సామాగ్రి వల్ల ఫిరంగుల వల్ల ఒకేసారి 4-5 సైనికులు మరణించడం వల్ల సైకలాజికల్ ప్యానిక్ తోటి విజయంలో విజయం సాధించారు అని చెప్తారు. మళ్ళీ 1728లో రాణా సంగ అనుచరుడైన మేదిని రాయిని చందేరి యుద్ధంలో ఓడించాడు. అనంతరం 1729లో గాగ్రా నది ఒడ్డున అంటే గగ్గర్ నది ఒడ్డున మహమ్మద్ లోడి అంటే ఇబ్రాహిం లోడి యొక్క సోదరుడు ఇతర ఆఫ్ఘన్లను ఓడించాడు. 1730లో అనారోగ్యం చేత ఉమయన్ బాధపడుతున్న సమయంలో తన కుమారుడు తన కళ్ళ ముందు మరణించడాన్ని జీర్ణించుకోలేని బాబర్ ఆ ఉమయన్ పేరిట ప్రార్థన చేసి వాడి వ్యాధిని నాకివ్వమని తన ప్రాణాన్ని తీసుకునే ఉమయన్కు ఆయుష్ పోయమని భగవంతుని కోరుకుంటే అదేవిధంగా క్రమక్రమంగా బాబర్ యొక్క ఆరోగ్యం క్షీణించడం ఉమయన్ యొక్క ఆరోగ్యం బాగుపడడం అనేది జరిగిందని గుల్ బదన్ బేగం ఉమయన్ నామా అనే గ్రంథంలో రాస్తుంది. అక్బర్ కోరిక మేరకు ఈ వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో బాబర్ మరో జీవించి ఉన్న కాలంలో బాబర్ ఒక స్వీయ గ్రంథాన్ని తుర్కీ భాషలో రాశాడు. దానే తురాని లేదా తుర్కీ అంటాం టర్కీ భాషలో. ఇది నా మదర్ టంగ్. పైగా వీళ్ళని వీళ్ళు చక్తాయి తురుష్కులని గర్వంగా పిలుచుకునేవాళ్ళు. కారణం ఏంటంటే చెంగిస్ ఖాన్ 2వ కుమారుడైన చక్తాయికి వీళ్ళు వారసులు అని కూడా కొన్నిసార్లు. ఫలితంగా ఈయన రాసిన స్వీయ గ్రంథాన్ని బాబర్ నామా లేదా బాబర్ తుజికి బాబరి అనే పేరిట కూడా దీన్ని పిలుస్తామనేది మనకు తెలిసిందే. సో దిస్ ఈస్ బయోగ్రఫీ ఆఫ్ బాబర్ ఇన్ మై వ్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. టుమారో వీ విల్ మీట్ విత్ అనదర్ పర్సనాలిటీ.